సంఘం కూడా సీరియస్ అయింది కదా అంటే వాస్తవంగా ఇప్పుడు ఈ హింస చెలరేగుతున్న ప్రాంతాలు ఒకసారి మనం పరిశీలించి చూస్తే పల్నాడు అనంతపూర్ జిల్లా చిత్తూరు జిల్లాలో ప్రధానంగా అంటే ఎన్నికల రోజు ఆ ప్రాంతాల్లోనే హింస జరిగింది ఎన్నికల తదుపరి కూడా ఆ ప్రాంతాల్లోనే హింస జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఆ ప్రాంతానికి ఉన్న పూర్వ నేపథ్యాన్ని కూడా ఒకసారి మనం గమనించుకుంటే దాదాపుగా కొన్ని దశాబ్దాల క్రితం ఎన్నిక సజావుగా జరగటమే గగనంగా ఉండేది ఆ ప్రాంతంలో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసుకోవటమే గగనంగా ఉండేది బూత్ క్యాప్చరింగ్లు బాంబింగ్లు నాటు బాంబులతోటి హడలెత్తిస్తూ ఉండేవాళ్ళు అటువంటి పరిస్థితి నుంచి ప్రజలు ఈ మధ్య కొంచెం రాబ కొత్త జనరేషన్ మొత్తం చదువుకుంటా కొంచెం పాలిష్డ్గా తయారవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా కొంచెం కఠినతరంగా శాంతిబద్ధతను కాపాడుతున్న నేపథ్యంలో ఆ వాతావరణం నుంచి కొంచెం బయటకు వచ్చి స్వేచ్ఛాయుతంగా ఎవరి ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకునే వెసులుబాటు గత ఎన్నికల దాకా జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయంలో మళ్ళీ ఆ పాత ఆటవికపు రోజులో వాతావరణాన్ని ముందుకు తీసుకొచ్చారు అంటే ప్రజలకి ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు ఉండడానికి వీల్లేదు ప్రత్యర్థి రాజకీయ పార్టీల ఏజెంట్లు బూతులో కూర్చోడానికి వీల్లేదు మా కనుసరణల్లో మాకు అనుకూలంగానే ఎన్నిక జరగాలి అని చెప్పని అధికార పార్టీ నాయకుల ఆకాంక్షలు అక్కడ దాన్ని సవాల్ చేస్తే ప్రతిపక్షాలు లేదు మా ఏజెంట్లు కూర్చుంటారు అని చెప్పని ధైర్యం చేస్తే దాన్ని సహించలేక బలవంతంగా దౌర్జన్యాలు దాడులతోటి పోలింగ్ బూతుల్లోకి వెళ్ళిపోయి ఏజెంట్ని బయటికి బలవంతంగా లాక్కొచ్చి అక్కడ ఏజెంట్గా కూర్చోటానికి సాహసించారు అని చెప్పని చేరెడ్డి మంజులగారు గారు మనం చూసాం కనీసం మహిళ అనే మానవత్వాన్ని కూడా ప్రదర్శించకుండా ఆమెను నుదుటి మీద గాయపరిచిన తీరు చూసాం మనం అంటే ఎంత దుస్సాహసాన్ని కొడిగడతా ఉన్నారు ఎంత దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కాసు మహేష్ రెడ్డి గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చివరిెడ్డి మోహిత్ రెడ్డి గారు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మీరు గమనించండి ఎన్నిక తర్వాత అఖిలప్రియ ఇంటి ముందు అక్కడ జరిగిన దాడి అక్కడ శాసనసభ్యుడు గంగుల బ్రిజేందర్ రెడ్డి అంటే వీళ్ళు మాత్రమే శాసనసభ్యులుగా కొనసాగుతున్న ప్రాంతాల్లోనే ఈ అరాచకాలు అకృత్యాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అధికార పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి సంబంధించిన శాసనసభ్యులు వీళ్ళే ఈ దౌర్జన్యానికి ఎట్లా పాల్పడుతూ ఉన్నారు ఎందుకు ఇంత అకృత్యాలకు దిగుతూ ఉన్నారు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు వీళ్ళు డిక్టేట్ చేస్తారా ఎవరికి అనుకూలంగా ఓటేయాలి ఎవరికి వ్యతిరేకంగా ఓటేయాలి అనేది ప్రజలకి ఆ వెసులుబాటు ఉంది ప్రజలు కోరుకుంటే వీళ్ళకి అధికారం దక్కింది ఈ రెండు వేల పంతొమ్మిది నాడేమో అయ్యా అప్ప మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి మాకు ఒక ఛాన్స్ ఇచ్చి అధికారం కట్టపెట్టండి అని చెప్పని వేడుకొని ప్రాధేయపడి బొ బొగ్గలు నిమిరి ముద్దులు పెట్టి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు నాటికి వచ్చేటప్పటికి ఈ దౌర్జన్య ఎందుకు కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం నూటికి నూరు రూపాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది ముందస్తుగానే పదే పదే ఆయా ప్రాంతాల్లో దౌర్జన్యాలు జరగ జరగడానికి ఆస్కారం ఉంది అక్కడ దాడులు దొర్జన సంస్కృతిని వాళ్ళు పెంచి పోషిస్తున్నారు అని చెప్పని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చాయి ఇవాళ మాచర్ల ప్రాంతాన్ని ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అక్కడ నామినేషన్ కూడా దాఖలు చేయనివ్వటం లేదు అని చెప్పని తెలుగుదేశం పార్టీ నుంచి పరిశీలకులుగా అక్కడికి వెళ్ళిన బోండా ఉమా బుద్దా వెంకన్న గారి మీద ఆ త్వరగా కిషోర్ అని చెప్పని వైసీపీ పార్టీ అతను మున్సిపల్ చైర్మన్ చేసిన తర్వాత రోజుల్లో అతను చేసిన పాస్విక దాడి ఇంత సర్వీ బాదు తీసుకొని వాళ్ళ కారు విండోస్ పగలగొట్టి లోపలికి అంటే ఆ దాడిలో వాళ్ళు బతికి బయటపడటం గొప్ప లేకున్నట్టయితే తలలు పగిలిపోవాల్సింది అటువంటి వాడిని మున్సిపల్ చైర్మన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు ఎంతగా దాడులు చేస్తే ఎంతగా ప్రత్యర్థన బైకంపితను చేస్తే మీకు రాజకీయపు అవకాశాలు అంత ఎక్కువగా కల్పిస్తానని ఒక సందేశాన్ని పంపించారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడికి వెళ్ళిన జోగి రమేష్ని ఎమ్మెల్యే నుంచి మంత్రిని చేశారు కదా ఇష్ట రీతిన నోరు బారేసుకునే గారిని ఎమ్మెల్యే నుంచి మంత్రిని చేశారు కదా కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూడాలి అని అంటే ప్రత్యర్థుల మీద దాడులు దర్జేల సంస్కృతిని ప్రో కొనసాగించాలని చెప్పని భావంతో మీకు పొంగ